ಬೇಸಿಗೆ ಬದಿಗೆ ಬೊಜ್ಜು ಮುಂಡ ಕಲ್ಲು ಕುಂಡ ಎಂಟ ಬಿಟ್ಟು ಕೊಚ್ಚಿನಾವು ದಂಡಾಲು ದಂಡಾಲು ಅಮ್ಮೋರು ತಲ್ಲಿಯೋ ಕೋಟಿ ದಂಡಾಲು ಮಾಯಮ್ಮ ತಲ್ಲಿಯೋ ಕೊಟ್ಟೇಳು ದೆಚ್ಚಾಮು ಅಮ್ಮೋರು ತಲ್ಲಿಯೋ ಪೊಂಗಳ್ಳು ಬೆಚ್ಚಾಮು ಮಾಯಮ್ಮ ತಲ್ಲಿಯೋ ಮಾರಗಿಂಚಿ ಮಮ್ಮೇಲು ಅಮ್ಮೋರು ತಲ್ಲು ದಂಡಾಲು ದಂಡಾಲು ಅಮ್ಮೋರು ತಲ್ಲಿಯೋ ಶತಕೋಟಿ ದಂಡಾಲು ಮಾಯಮ್ಮ ತಲ್ಲಿಯೋ చూసి ఇది ఏ ఊళ్ళో జరిగింది అనేది. ఒళ్ళూళ్ళో వాళ్ళకైతే ఒక క్లారిటీ ఉంటుందండి, ఎందుకంటే అక్కడ జరిగిన జాతర కాబట్టి. ఇంకా మిగతా వాళ్ళు కొంచెం కన్ఫ్యూజన్ లో ఉన్నా. సో ఇప్పుడైతే మేము ఆ జాతరకు వెళ్ళామండి. అక్కడ జరిగిందంతా కూడా నేను కుదిరినంత వరకు మ్యాక్సిమం తీసాను క్లిప్లు విని. కానీ వీడియో అప్లోడ్ చేయడానికి నాకైతే ఏదైనా సాంగ్ పెట్టాలనిపించింది. కానీ సాంగ్ పెట్టాలంటే కాపీ రైట్ వస్తుంది కదండి మనకి. సో ఈ సాంగ్ ఎడిట్ చేశాను అనమాట. నాకైతే బాగా నచ్చిందండి. మీకు నచ్చితే ఖచ్చితంగా కామెంట్ చేయండి. అలాగే ఒళ్ళూళ్ళో వాళ్ళు ఎవరైనా చూస్తే కనుక మీ ఫ్రెండ్స్ కి ఫ్యామిలీకి అలాగే చూపించండి ఈ వీడియో. ఖచ్చితంగా వాళ్ళు ఏమన్నారనేది కూడా నాకు కామెంట్ చేయండి. అంటే కొంతమంది వచ్చిండ్రు జాతరకి, వాళ్ళకి ఖచ్చితంగా పంపించండి. ఇంకోటి ఏంటంటే 18 సంవత్సరాలకు ఒకసారి చేశారండి జాతర చేస్తున్నారు. అలాగే 18 ఏళ్ళకి చేశారు ఇప్పుడు. ఇంతకు ముందు చేశారా అంటే లేదంట, కానీ ఇప్పుడైతే అలాగే గ్యాప్ వచ్చినందువల్ల ఎందుకో చేశారు. కానీ చాలా బాగా చేశారు. సో అది ఎలా చేశారు ఏంటి అనేది నెక్స్ట్ మీకు ప్రాపర్ గా ఒక వీడియో అయితే చూపిస్తానండి. ఎందుకంటే అది కొంచెం ఎడిట్ చేయాలి, దానికి కొంచెం టైం పడుతుంది కాబట్టి. మీరు ఏంటంటే ఈ వీడియో ఎలా ఉందనేది కామెంట్ చేయండి. నా ఛానల్ ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు ఉంటే ఊర్లలో వాళ్ళందరూ కూడా మ్యాక్సిమం సబ్స్క్రైబ్ చేసుకోండి. అక్కడ నేను షూట్ చేశానంటే మ్యాక్సిమం నాకు ఎవరు తెలియదు కాబట్టి ధైర్యంగా చేశాననే చెప్పాలి. ఇంకో విషయం ఏంటంటే అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఎందుకంటే ఇక మీదట నేను పెట్టే వీడియోస్ అన్ని కూడా మీకు నోటిఫికేషన్ వస్తాయన్నమాట. అలాగే నేను నెక్స్ట్ పెట్టే వీడియో కూడా మీకు నోటిఫికేషన్ చూపిస్తుంది. నేను జాతర వీడియో అయితే ఖచ్చితంగా పెడతాను, కొంచెం గ్యాప్ వచ్చినా ఖచ్చితంగా పెడతాను, నేను మిస్ అవ్వకండి అసలు. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మీకు వీడియో నచ్చితే చెప్పాను కదండి లైక్ చేయండి. అలాగే ఒళ్ళూరు నుంచి ఎవరైనా ఉంటే కనుక ఖచ్చితంగా కామెంట్ చేయండి నాకు ఒక ఐడియా కోసం అన్నమాట. ఓకేనండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.